హాయ్ ఇంజనీర్స్, వెల్కమ్ టు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తెలుగు ఫ్యామిలీ. ఈ రోజు మనం ఎలక్ట్రికల్ మిషన్ సిరీస్ లో భాగంగా కన్స్ట్రక్షన్ ఆఫ్ డిసి మిషన్స్ పార్ట్ 1 గురించి డిస్కస్ చేస్తున్నాం. డిసి మిషన్ ని మేజర్ గా 2 పార్ట్స్ గా డివైడ్ చేయొచ్చు. ఒకటి స్టేటర్, రెండోది రోటర్. మిషన్ లో ఉన్నటువంటి స్టేషనరీ పార్ట్స్ అన్నిటి కలిపి స్టేటర్ గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మిషన్ లో ఉన్నటువంటి రొటేటింగ్ పార్ట్స్ అన్నిటి కలిపి రోటర్ గా చెప్పుకోవచ్చు. ఈ స్టేటర్ ని నేను 10 మేజర్ పార్ట్స్ గా డివైడ్ చేయడం జరిగింది. అందులో మొదటిది యోక్. యోక్ ని ఒక స్పెషల్ పార్ట్ గా చెప్పుకోవచ్చు, ఎందుకంటే మిషన్ లో ఉన్నటువంటి స్టేషనరీ పార్ట్స్ అన్ని కూడా ఈ యోక్ కి కనెక్ట్ చేయబడి ఉంటాయి. యోక్ అంటే ఒక సాలిడ్ సిలిండ్రికల్ స్ట్రక్చర్. దీన్ని క్యాస్టైరన్ లేదా క్యాస్టీల్ లేదా రోల్డ్ స్టీల్ తో తయారు చేయడం జరుగుతుంది. లోవర్ రేటింగ్ మిషన్స్, ఎక్కడైతే మనకి కాస్ట్ అనేది మేజర్ కన్సిడరేషన్, వెయిట్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు, అక్కడ మనం యోక్ ని క్యాస్టైరన్ తో తయారు చేయడం జరుగుతుంది. లార్జ్ రేటెడ్ మిషన్స్ యొక్క యోక్ ని క్యాస్ట్ స్టీల్ ఆర్ రోల్డ్ స్టీల్ తో తయారు చేయడం జరుగుతుంది. ఈ యోక్ మేజర్ గా 2 పర్పసెస్ ని సర్వ్ చేస్తుంది. అందులో మొదటిది, ఈ సిలిండర్కల్ స్ట్రక్చర్ ని మనం యోక్ గా చెప్పుకుంటాం. ఈ యోక్ అనేది ఈ మెయిన్ మ్యాగ్నెటిక్ పోల్స్ ని సపోర్ట్ చేస్తుంది. ఈ మెయిన్ మ్యాగ్నెటిక్ పోల్స్ అనేవి త్రూ స్క్రూస్ అండ్ స్క్రూస్ ద్వారా ఈ యోక్ కి కనెక్ట్ చేయబడటం జరుగుతుంది. అంటే మేజర్ ఫంక్షన్ ఆఫ్ ద ఫస్ట్ ఫంక్షన్ ఆఫ్ ద యోక్ ఈస్ టు సపోర్ట్ ద మ్యాగ్నెటిక్ పోల్స్. అండ్ అట్ ద సేమ్ టైమ్ దిస్ యోక్ ఈస్ ప్రొవైడ్స్ ద క్లోజ్డ్ పాత్ ఫర్ ద మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ పోల్స్. మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి అవుట్ సైడ్ ద మ్యాగ్నెట్ నార్త్ పోల్ టు సౌత్ పోల్ ట్రావెల్ చేయడం జరుగుతుంది. నార్త్ పోల్ టు సౌత్ పోల్, ఇన్సైడ్ ద మ్యాగ్నెట్ సౌత్ పోల్ టు నార్త్ పోల్ ట్రావెల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ సౌత్ పోల్ ని లేదు ఈ సౌత్ పోల్ మనం గమనించినట్లయితే టోటల్ ఎంటైర్ మెయిన్ పోల్ ఫ్లక్స్ అనేది ఈ యోక్ దగ్గర 2 పార్ట్స్ గా డివైడ్ అవడం జరుగుతుంది. ఎంటైర్ పోల్ ఫ్లక్స్ ని 5 గా అనుకుంటే ఈ యోక్ క్యారీ చేసే ఫ్లక్స్ అనేది 5/2 గా చెప్పుకోవచ్చు. మీరు ఈ యోక్ యొక్క ఏ పోర్షన్ తీసుకున్నా కూడా యోక్ అనేది హాఫ్ ఆఫ్ ద మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ ని క్యారీ చేస్తుంది. యోక్ యొక్క 2వ ఫంక్షన్ ఏంటంటే ఇది మిషన్ లోకి మాయిశ్చర్ ని లేదంటే అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి డస్ట్ అండ్ డర్ట్ పార్టికల్స్ ని మిషన్ లోకి ఎంటర్ కాకుండా అవుటర్ ప్రొటెక్షన్ ఫ్రేమ్ గా కూడా ఉపయోగపడుతుంది. అందుకే మనం యోక్ ని ఫ్రేమ్ అని కూడా అంటాం. సో నెక్స్ట్ పార్ట్ ఈజ్ పోల్. ఈ పోల్ మనం క్యాస్ట్ స్టీల్ తో తయారు చేయడం జరుగుతుంది. ద ఫంక్షన్ ఆఫ్ ద పోల్ ఈజ్ టు డిస్ట్రిబ్యూట్ ద మెయిన్ పోల్ ఫ్లక్స్ యూనిఫామ్లీ ఇన్ ద ఏరియా. ఈ పోల్ ని మేజర్ గా 2 పార్ట్స్ గా డివైడ్ చేయొచ్చు. అందులో ఒకటి పోల్ కోర్, రెండోది పోల్ షూ ఆర్ పోల్ ఫేస్. చూడండి, ఈ మ్యాగ్నెటిక్ ఈ మొత్తాన్ని మనం మ్యాగ్నెటిక్ పోల్ గా చెప్పుకోవచ్చు. ఈ మ్యాగ్నెటిక్ పోల్ లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న ఈ పోర్షన్ ని పోల్ కోర్ గా చెప్పుకుంటాం. అండ్ అట్ ద సేమ్ టైం ఈ రిమైనింగ్ పోర్షన్ ఏదైతే ఉందో దాన్ని పోల్ ఫేస్ ఆర్ పోల్ షూగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ పోల్ కోర్ అనేది సాలిడ్ స్ట్రక్చర్, వేరే ఈ పోల్ షూ ఆర్ పోల్ ఫేస్ అనేది లామినేటెడ్ క్యాస్ట్ స్టీల్ తో మ్యానుఫ్యాక్చర్ చేయబడుతుంది. లామినేటెడ్ అంటే లామినేషన్ అంటే ఏంటంటే ఇది సాలిడ్ స్టీల్ స్ట్రక్చర్ కాదు, చిన్న చిన్న థిన్ ప్లేట్స్ గా మ్యానుఫ్యాక్చర్ చేసి వాటి ఇన్సులేషన్ ప్రొవైడ్ చేసి ఒక స్ట్రక్చర్ గా తయారు చేయడం జరుగుతుంది. అయితే పోల్ కోర్ అనేది సాలిడ్ స్ట్రక్చర్, వేరే పోల్ షూ అనేది లామినేటెడ్ వన్ గా ఎందుకు తయారు చేయబడుతుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ పోల్ కోర్ అయినా పోల్ షూ అయినా క్యారీ చేస్తుంది మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ అనే. మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ అంటే అది డిసి ఫ్లక్స్, కాన్స్టెంట్ ఫ్లక్స్. సో 2 క్యారీ చేస్తే సేమ్ ఫ్లక్స్, కానీ ఈ పోల్ కోర్ అనేది సాలిడ్ గా మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది, పోల్ షూ అనేది లామినేటెడ్ గా తయారు చేయడం జరిగింది. ఎందుకు? ఈ పోల్ షూలో మనకి ఎడ్డీ కరెంట్స్ అనేవి ఇండ్యూస్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. టు రెడ్యూస్ ద ఎడ్డీ కరెంట్స్ ఈ పోల్ షూస్ ని మనం లామినేట్ చేయడం జరిగింది. అయితే ఎడ్డీ కరెంట్స్ ఎలా ఇండ్యూస్ అవుతాయో ఇప్పుడు చూద్దాం. ఈ పోల్ షూ అనేది ఈ ఆర్మేచర్ ప్రొడ్యూస్ చేసే ఫ్లక్స్ కి
ఫస్ట్ లింక్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది మనకి, లింక్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి జనరేటర్ మీద లోడ్ పెరిగింది అనుకోండి, ఆర్మేచర్ లో ఫ్లో అయ్యే కరెంట్స్ పెరుగుతాయి, అంటే ఆర్మేచర్ ఫ్లక్స్ పెరుగుతుంది. జనరేటర్ మీద లోడ్ తగ్గితే ఆర్మేచర్ కరెంట్స్ తగ్గుతాయి, అండ్ సేమ్ టైం ఆర్మేచర్ ఫ్లక్స్ కూడా తగ్గుతుంది. అంటే లోడ్ లో వచ్చే ఫ్లక్చువేషన్స్ వల్ల ఆర్మేచర్ ఫ్లక్స్ లో కూడా మనకు ఫ్లక్చువేషన్స్ వస్తా ఉంటాయి. సో ఆ ఫ్లక్చువేషన్స్ వల్ల ఈ పోల్ షూస్ లో ఎడ్డీ కరెంట్స్ ఇండ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ ఎడ్డీ కరెంట్స్ ని ఎలిమినేట్ చేయడానికి, రిడ్యూస్ చేయడానికి ఈ పోల్ షూస్ మనం లామినేట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ పార్ట్ ఫీల్డ్ వైండ్. అయితే డిసి మిషన్స్ లో ఈ పోల్స్ అనేవి మనకి పర్మనెంట్ మ్యాగ్నెటిక్ పోల్స్ కాదు, అవి ఎలక్ట్రో మ్యాగ్నెట్స్, అవి సొంతంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ప్రొడ్యూస్ చేయలేవు. సో టు ప్రొడ్యూస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వీఆర్ గోయింగ్ టు యూటిలైజ్ ఫీల్డ్ వైండింగ్ ఇన్ ద డిసి మిషన్. ఈ ఫీల్డ్ వైండింగ్ మనం కాపర్ వైర్ తో లేదంటే కాపర్ స్ట్రిప్ తో తయారు చేయడం జరుగుతుంది. ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద ఫీల్డ్ వైండింగ్ ఈజ్ టు ప్రొడ్యూస్ కన్వర్ట్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్ టు మ్యాగ్నెటిక్ ఎనర్జీ. ఎప్పుడైతే ఈ ఫీల్డ్ వైండింగ్ కి మనం డిసి సప్లై ఇచ్చామో అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఆ ప్రొడ్యూస్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, ఈ మ్యాగ్నెటిక్ పోల్ అనేది ఈ ఎంటైర్ ఏరియా పెరిఫెరీ మీద యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పార్ట్ ఎండ్ ప్లేట్స్. ఈ ఎండ్ ప్లేట్స్ అనేవి ఈ యోక్ కి రెండు వైపులా బోల్స్ అండ్ నట్స్ ద్వారా ఫిక్స్ చేయడం జరుగుతుంది. ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద ఎండ్ ప్లేట్స్ ఈజ్ టు సపోర్ట్ ద బేరింగ్స్. ఈ ఎండ్ ప్లేట్స్ ని క్యాస్ట్ ఐరన్ తో తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పార్ట్ బేరింగ్స్. ద ఈ బేరింగ్స్ మనం క్రోమియం స్టీల్ తో తయారు చేస్తాం. మేజర్ గా ఈ బేరింగ్స్ అనేవి త్రీ టైప్స్, ఒకటి బాల్ బేరింగ్స్, రెండోది రోలర్ బేరింగ్స్, మూడోది ఆయిల్ ఫీల్డ్ బేరింగ్స్. బాల్ బేరింగ్స్ ని లోవర్ రేటింగ్ మిషన్స్ లో ఉపయోగిస్తాం, రోలర్ బేరింగ్స్ ని హైయర్ రేటింగ్ మిషన్స్ లో ఉపయోగిస్తాం, ఆయిల్ ఫీల్డ్ బేరింగ్స్ ని లార్జ్ రేటెడ్ మిషన్స్ లో ఉపయోగించడం జరుగుతుంది. ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ దిస్ బేరింగ్స్ ఈజ్ టు సపోర్ట్ ద రొటేటింగ్ షాఫ్ట్. నెక్స్ట్ పార్ట్ వచ్చేటప్పటికి బ్రష్ యూనిట్స్, బ్రషెస్. ఈ బ్రషెస్ ని మనం కార్బన్ తో లేదంటే గ్రాఫైట్ తో తయారు చేయడం జరుగుతుంది. ఇంకా లార్జ్ కరెంట్ రేటింగ్ మిషన్స్ కి అయితే కాపర్ తో కూడా తయారు చేయడం జరుగుతుంది. ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ దిస్ బ్రషెస్ ఈజ్ టు కలెక్ట్ ద ఎలక్ట్రికల్ సప్లై ఫ్రమ్ రొటేటింగ్ బాడీ, దట్ ఈస్ కాంపిటేటర్ ఇన్ కేస్ ఆఫ్ డిసి జనరేటర్స్. వేరేస్ ఇన్ కేస్ ఆఫ్ మోటార్స్ టు గివ్ ద సప్లై టు రొటేటింగ్ బాడీ, దట్ ఈస్ టు కాంపిటేటర్ ఇన్ కేస్ ఆఫ్ డిసి మోటార్. ఈ బ్రషెస్ ని మనం ఈ కాంపిటేటర్ నుంచి కరెంట్ ని కలెక్ట్ చేసుకోవడానికి ఉపయోగిస్తున్నాం. అయితే ఈ బ్రషెస్ లో ఎటువంటి మూమెంట్ ఉండదు, ఇవి జస్ట్ కాంపిటేటర్ ఏదో రొటేట్ అయ్యేటప్పుడు దాని మీద ఇలా టచ్ అయి ఉంటాయి అంతే. అయితే ఇవాళ గాలిలో ఉండలేవు కదా, ఈ ఇక్కడ ఈ బ్రషెస్ ని బ్రష్ హోల్డర్ అనేది ఒకటి ఉంటుంది, ఆ బ్రష్ హోల్డర్ లో ఫిక్స్ చేసి మనం ఈ బ్రషెస్ ని కాంపిటేటర్ సిగ్నల్స్ మీద టచ్ చేయడం జరుగుతుంది. సో ఆ బ్రష్ హోల్డర్ ని ఒక బ్రష్ వాకర్ ద్వారా ఇక్కడ ఈ యోక్ కి పర్మనెంట్ గా ఫిక్స్ చేయడం జరుగుతుంది. సో అంటే బ్రష్ అనేది కాంపిటేటర్ సిగ్మెంట్ మీద ఉంటుంది, ఆ బ్రష్ యొక్క రెండు అనేది బ్రష్ హోల్డర్ లో పెడతాం, ఆ హోల్డర్ ని బ్రష్ రోకర్ ద్వారా పర్మనెంట్ గా యోక్ కి ఫిక్స్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పార్ట్ మనకి ఫుట్ రెస్ట్ అండ్ ఐ బోల్ట్. ఈ పార్ట్ ని మనం ఫుట్ రెస్ట్ గా పిలవడం జరుగుతుంది. ఎంటైర్ మిషన్ ని ఈ ఫుట్ రెస్ట్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఈ ఫుట్ రెస్ట్ ని మనం మిషన్ ని మనకు కావలసిన కన్వీనియంట్ ప్లేస్ లో ఇన్స్టాల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఐ హోల్, ఈ టాప్ లో ఉన్నటువంటి ఈ హోల్ నే మనం ఐ హోల్ట్ గా చెప్పుకుంటాం. ఈ ఐ హోల్ట్ ని మిషన్ ని ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి తీసుకువెళ్ళడానికి ఈ ఐ హోల్ట్ మనం యూటిలైజ్ చేస్తాం. ఈ ఐ హోల్ట్ కానీ ఈ ఫుట్ రెస్ట్ కానీ మొత్తాన్ని కూడా క్యాస్ట్ ఐరన్ తోనే తయారు చేస్తాం. నెక్స్ట్ టెర్మినల్ మాస్. మిషన్ లో ఉన్నటువంటి ఫీల్డ్ వైండింగ్, ఆర్మేచర్ వైండింగ్ యొక్క ఎండ్ టెర్మినల్స్ అన్నింటినీ కూడా ఈ టెర్మినల్ ఇక్కడ ఉన్నటువంటి ఈ టెర్మినల్ బాక్స్ దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది. సో ఒకవేళ డిసి జనరేటర్ అయితే ఈ టెర్మినల్స్ నుంచి మనం బయటికి సప్లై తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఇది డిసి మోటార్ అయితే ఈ టెర్మినల్స్ మనం ఎక్స్టర్నల్ సప్లై ఇవ్వడం వల్ల ఫీల్డ్ వైండింగ్ కి ఆర్మేచర్ వైండింగ్ కి సప్లై వెళ్తుంది అన్నమాట. అయితే
ఇంకా ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి రెండు ఇంపార్టెంట్ పార్ట్స్ కూడా ఉన్నాయి. అవి ఒకటి కాంపెన్సేటింగ్ వైండింగ్. ఈ కాంపెన్సేటింగ్ వైండింగ్ అనేది మనం కాపర్ వైండింగ్, కాపర్ వైర్ తోనే తయారు చేస్తాం. ఈ కాంపెన్సేటింగ్ వైండింగ్ ని మనం ఆర్మేచర్ వైండింగ్ కి ఇన్ సిరీస్ గా కనెక్ట్ చేస్తాం. ఈ కాంపెన్సేటింగ్ వైండింగ్ మనం ఈ ఫోర్ ప్లేస్ లో, ఈ ఫోర్ ఫేస్ ఏదైతే, ఫోర్ షూ లేదంటే ఫోర్ ఫేస్ ఏదైతే ఉందో అక్కడ స్లాట్స్ తయారు చేసుకుని ఆ స్లాట్స్ లో ఈ వైండింగ్ మనం ప్లేస్ చేయడం జరుగుతుంది. ఈ కాంపెన్సేటింగ్ వైండింగ్ యొక్క మేజర్ పర్పస్ ఫంక్షన్ ఏంటంటే టు రిడ్యూస్ ద క్రాస్ మ్యాగ్నటైజింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ద డిసి మిషిన్ అండర్ ఫోర్ పోల్ ఫేసెస్. నెక్స్ట్ రెండో పార్ట్ వచ్చేటప్పటికి, లాస్ట్ పార్ట్ వచ్చేటప్పటికి ఇంటర్ పోల్స్. ఇక్కడ ఉన్నటువంటి పోల్ కి, మెయిన్ పోల్ కి, మెయిన్ పోల్ కి మధ్యలో ఉన్నటువంటి స్మాల్ పోల్ ని మనం ఇంటర్ పోల్ అని అంటాం. ఈ ఇంటర్ పోల్ కూడా మనం క్యాస్ట్ స్టీల్ తోనే తయారు చేయడం జరుగుతుంది. ఈ ఇంటర్ పోల్ మీద ఒక ఇంటర్ పోల్ వైండింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఆ ఇంటర్ పోల్ వైండింగ్ కూడా ఆర్మేచర్ వైండింగ్ కి మనకి సిరీస్ లోనే ఉంటుంది. ఇంటర్ పోల్ వైండింగ్ కూడా కాపర్ వైర్ తోనే మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది. ద మేజర్ పర్పస్ ఆఫ్ ద కామ్యుటేటర్ ఈస్, సారీ, ద మేజర్ పర్పస్ ఆఫ్ ద ఇంటర్ పోల్ ఈస్ టు రిడ్యూస్ ద కామ్యుటేషన్, ఈస్ టు ఇంప్రూవ్ ద కామ్యుటేషన్, ఈస్ టు ప్రొవైడ్ ద స్పార్క్లెస్ కామ్యుటేషన్. ఆర్ వీ కెన్ ఆల్సో సే దట్ ఇట్ ఈస్ యూజ్డ్ టు రిడ్యూస్ ద క్రాస్ మ్యాగ్నటైజింగ్ ఎఫెక్ట్ ఇన్ ద రీజన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ న్యూట్రల్ యాక్సిస్. అయితే ఈ ఇంటర్ పోల్స్ కాంపెన్సేటింగ్ వైండింగ్స్ గురించి మనం డీటెయిల్డ్ గా సిచ్యువేషన్ వచ్చినప్పుడు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దిస్ ఈస్ ఆల్ అబౌట్ కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ ఆఫ్ ద స్టేటర్ ఆఫ్ ఏ డిసి మిషన్. థ్యాంక్ యూ ఇంజనీర్స్, థ్యాంక్ యూ సో మచ్.